స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం పనిచేస్తుందని ఒరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనంతపురంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగురవేస్తామంటున్న ఒరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సంస్థల ఎన్నికలకు అధికార పార్టీ వైకాపా దాదాపుగా సిద్ధమైంది. ఈ నెల 17న నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమయ్యాయి. రేపు మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో మనం ఒరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఎన్నికలకు సిద్ధమైంది అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పూర్తి స్థాయిలో అమరావతికి సంబంధించిన ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో స్థాన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోబోతుందన్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్లా సిద్ధమవుతున్నారు మీరు? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6 నెలల్లో ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు వాటి అమలే ఒక పెద్ద ప్రిపరేషన్ ఉన్నట్టే మాకు. దానికి తోడు ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ ప్రకటించడం, ఈ బ్యాక్గ్రౌండ్లో అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేయాలా, ఈ ఎన్నికల సందర్భంగా ఏ అంశాలు ప్రచారంలోకి తీసుకెళ్లాలా, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయం తీసుకున్నాడు, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు వాలంటీర్లను ఏర్పాటు చేసినారు, సెక్రటరీలని, అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన గ్రామీణ వాతావరణంలో సేవలు అందించడానికి ఉద్యోగులు నియమించడం జరిగింది. కొన్ని గ్రామాల్లో 50 మంది 60 మంది కూడా కొత్తగా ఉద్యోగులు వచ్చినారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మండల కేంద్రాలకు పోయే పని లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి సేవలన్నీ అందుతూ ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్లోనే ఈ ఎన్నికలకు ప్రిపేర్ చేయడానికి కూడా రేపటి రోజు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా రేపు వస్తూ ఉన్నారు. రేపు జిల్లా విస్తృత సమావేశం కూడా ఏర్పాటు చేసినాం. మరి అంతేకాకుండా ప్రాంతీయ అసమానతలు పోగొట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కూడా మాకు బాగా తోడ్పడేటువంటి అంశం. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల వల్ల ఇప్పటికే చాలా బలోపేతంగా ఉంది వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు మాకు ప్రత్యర్థులు లేనటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ చాలా బలహీనపడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ఎన్నికల్లోనే చావు దెబ్బతినింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల పట్ల ఒక నిర్మాణాత్మక వైఖరి తీసుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచడానికి కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు ప్రచారాలతో ముందుకు పోతుంది. అందువల్ల అది మరింత బలహీనపడింది. ప్రతిపక్షం కూడా ఈ బ్యాక్గ్రౌండ్లో రాష్ట్రమంతా కూడా జడ్పీలు, మండలాలు, పంచాయతీలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతోంది అనేది వాస్తవం. మూడు రాజధానుల ఇష్యూ ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా మీ పార్టీ పైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందనుకుంటున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు అంత ఘోరంగా దారుణమైన ఓటమి చెందడానికి కారణం ఆయన అమరావతి అని చెప్పి 100,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి నిర్మిస్తున్నాననే పేరుపైన చేసినటువంటి మోసపు ప్రచారం కూడా చంద్రబాబు ఓటమికి ప్రధానమైనటువంటి కారణం. ఈరోజు అమరావతి పైన ఎలాంటి భ్రమలు లేవు ప్రజలకు అనేటువంటిది ఆ ప్రాంతంలో జరిగిన ఏ ఒక్క సీట్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం గెలవలేకపోయింది. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి అసెంబ్లీను, పార్లమెంట్ అన్నీ కూడా స్వీప్ చేయడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రచారాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలే నమ్మడం లేదు. అట్లాంటప్పుడు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో చంద్రబాబు చెప్తున్నటువంటి అమరావతి ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఆర్థిక అసమానతలని పోగొట్టడానికి, అదేవిధంగా తరతరాలుగా జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాలను కూడా ప్రాంతాల వారీగా సరిచేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా బలంగా ఉంది. వీటన్నిటి ఫలితంగా ఈ రాజధాని సమస్య
జగన్ గారు తీసుకున్నటువంటి మూడు రాజధాని నిర్ణయం అనేటువంటిది కూడా మాకే సహాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు వైసీపీ నేతల అభిప్రాయాలు పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రామస్థాయిలో వాలంటీర్ల వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థను పటిష్టం చేశాం, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ అన్ని జడ్పీ చైర్మన్లతో పాటు మండల పరిషత్ స్థానాలను కూడా కైవసం చేసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్.